డిఎస్సి అభ్యర్థుల వ్యవహారం సీఎం జగన్ సంతకంతో మళ్ళీ తెరపైకి వచ్చింది. నాటి డిఎస్సి అభ్యర్థుల ఫైలుపై సీఎం జగన్ సంతకంతో అనేక మంది టీచర్ ఉద్యోగులు పొందారు. తాజాగా టీచర్ ఉద్యోగం పొందిన వారిలో వైసీపీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ 55 ఏళ్ల వయసున్న ఓ కూలి కూడా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో 1998 డిఎస్సి అభ్యర్థుల నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. సీఎం జగన్ను కలిసి భావోద్వేగాల నడుమ కృతజ్ఞతలు తెలియజేశారు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించారంటూ సంతోషం వ్యక్తం చేశారు. తమను తమ కుటుంబాలను ఆదుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ను 1998 డిఎస్సి అభ్యర్థులు సన్మానించారు. దాదాపు అందరూ మర్చిపోయిన 1998 డిఎస్సి అభ్యర్థుల వ్యవహారం సీఎం జగన్ సంతకంతో మళ్ళీ తెరపైకి వచ్చింది. నాటి డిఎస్పి అభ్యర్థుల ఫైలుపై సీఎం జగన్ సంతకంతో అనేక మంది టీచర్ ఉద్యోగాలు పొందారు. తాజాగా టీచర్ ఉద్యోగం పొందిన వారిలో వైసీపీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ 55 ఏళ్ల వయసున్న ఓ కూలి కూడా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో 1998 డిఎస్పి అభ్యర్థులు నేడు తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. సీఎం జగన్ను కలిసి భావోద్వేగాల నడుమ కృతజ్ఞతలు తెలియజేశారు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించారంటూ సంతోషం వ్యక్తం చేశారు. తమను తమ కుటుంబాలను ఆదుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ను 1998 డిఎస్సి అభ్యర్థులు సన్మానించారు.